हाय फ्रेंड्स, वेलकम टू अमृतम किचन। मुलकल कर्री चूसर कदा, मुलकल कूर इला प्रिपेर चेयालो चूद्दामंडी। शनगलु मुलकलु कट्टुकोनी इला तिंटे चाला मंचिदी। मुलकलु चेसुको डैरेक्ट गा तिनेदानिकंटे इला मुलकलु कट्टुकोनी कूर चेसुकोनी तिंटे चाला मंचिदी हेल्थ की। इला शनगलु मुलकलु कट्टी कूर चेसानंडी ई रोजु। ई शनगलु डैरेक्ट तिनडं कंटे इला मुलकलु कट्टुकोनी तिंटे चाला हेल्थ की चाला मंचिदी। ఈ ములకల కూర ముందుగా ఈ ములకల కూర ప్రిపేర్ చేసే విధానం చూద్దాము। ముందుగా ఇలా ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు లవంగాలు అలాగే ఒక చెక్క అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను। అలాగే కొద్దిగా కొబ్బరి అలాగే కొత్తిమీర అలాగే ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకుంటున్నాను। అలాగే ఒక స్పూన్ ధనియా పొడి వేసుకుంటున్నాను। ఇవన్నీ వేసుకొని దీన్ని మిక్సీకి పట్టుకోవాలి। చూసారు కదా, ఇలా మిక్సీకి వేసుకున్నాను। ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి। ఇలా కుక్కర్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను। 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ కొద్దిగా గిటైన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను। ఆవాలు కొద్దిగా చిట్పట్టాడిన తర్వాత కరివేపాకు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయినాయి। ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టమాటా అలాగే పెట్టుకున్నాను తిరవర్లకి వేసుకోవడానికి। 1.5 టమాటా మనం మసాలాకి వేస్తున్నాను, ఇంకా హాఫ్ టమాటా ఇలా తిరవర్లకి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। చూసారు కదా, ఈ టమాటా కూడా బాగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా, మసాలాను వేసుకుంటున్నాను। ఇందులోకి కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా పసుపు అన్ని వేసుకొని మసాలాని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ మసాలాని మనం ఎందుకు ఫ్రై చేసుకుంటున్నాం అంటే పచ్చి స్మెల్ అనేది పోతుందండి। పచ్చి స్మెల్ పోయినప్పుడే మనకి ఈ ములకల కూర అనేది చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ ములకల కూర ఇలా చేశారంటే ఈ మసాలాని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। చూశారు కదా, ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు ఇందులోకి ఆలు వేసుకుంటున్నాను। ఒక 2 ఆలు తీసుకొని పైన ఉన్న పీల్ ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను। అలాగే చూశారు కదా ములకలండి, ఈ శనగల్ని మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్ ములక పెట్టుకుంటే మనం తిరుగు రోజు ఆఫ్టర్నూన్ కల్లా బాగా ములకలు వస్తాయి। మొలకలు ఎలా కట్టుకోవాలి అనేది మరొక వీడియో చేస్తాను, నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తా మీకు। అలాగే ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్, నేను కారం పొడి ఎందుకు వేసుకోవట్లేదంటే నేను మసాలా ధనియాలు ప్లస్ మిరపకాయలు రెండు కూడా ఎండబెట్టి మిక్స్ చేసుకొని మిల్క్ వేసుకొని వస్తాను। సో అందువల్ల నేను మిరపకాయలు వేసుకోలేదండి। ఈ ధనియాల పౌడర్లోనే ఈ కారం పొడి కూడా ఉంది। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్ లోకి కొద్దిగా వాటర్ వేసుకొని అదే వాటర్ ని ఇందులోకి వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడే వాటర్ వేసుకోవాలి। మీ గ్రేవీ కొద్దిగా చిక్కగా ఉండాలంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోవచ్చు। ఇలా అంతా కలుపుకొని ఇలా ఉంటే చాలు గ్రేవీ, మరి చాలా చిక్కగా ఉన్నా బాగుండదు। లేదు మాకు గట్టిగా ఉండాలంటే కొద్దిగా మీరు వాటర్ తక్కువ చేసుకోవచ్చు। నేనైతే ఈ కన్సిస్టెంట్లో చేసుకుంటున్నాను। ఈ ములకల కూర చపాతి పూరి రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి। ఇలా అంతా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయింటే దీనిపైన ఇలా మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే చాలండి, ఈ ములకల కర్రీ అనేది రెడీ అయిపోతుంది।
ఇలా మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి చూశారు కదా 3 విజిల్స్ అనేది అయిపోయినాయి చూశారు కదా ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ శనగలు కూడా బాగా ఉడికినాయి చూడండి ఈ ములక్కలు అనేవి బాగా ఉడికినాయి అంతే ఫ్రెండ్స్ ఈ ములక్కల కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ములక్కల కర్రీ అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ ములక్కల కూర అనేది రెడీ అయిపోయింది